నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని పలు ప్రధాన చర్చిల్లో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పసుమర్తిపాలెం, కట్టక్రిందపాలెం, ఎన్టీఆర్ నగర్, రామ్నగర్, సంజీవ్ నగర్, బెరేక నగర్ తదితర ఏరియాల్లో ఉన్న చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరి సోదరులు చర్చిలకు చేరుకుని ప్రభువు వారిని గుర్తు చేసుకుంటూ పాటలు పాడి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలు అన్ని కిటకిటలాడాయి. క్రిస్మస్ విశిష్టత గురించి దైవ సందేశకులు వివరించారు. పసుమర్తిపాలెం చర్చిలో దైవ సందేశకులు రాజశేఖర్ ప్రార్థన జరిపి ప్రసంగించారు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చినప్పుడు మొదటి క్రిస్మస్ పండుగను జరుపుకున్నారని, అలాగే ఈ శుభవార్త అనేక మందిని వినిపించారని, దైవదూతలు మాట్లాడారని, పూరి పాకలో యేసు ప్రభు వారు జన్మించినట్లు బైబుల్లో ఉందని, పండుగలు అంటే తినటం త్రాగటం కొత్త బట్టలు వేసుకోవటం కాదని, బైబుల్ ద్వారా ఏమి నేర్చుకున్నారు, ఆయన మార్గంలో నడుస్తున్నారా లేదా అనేది చూసుకోవాలని, అప్పుడే అందరిపై ప్రభు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నారు. అక్కడ ఉన్న చాలా మందికి ఈ విషయం చెప్పబడింది. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాన్ని తీసుకున్నారు. మనం చదివిన భాగంలో గొర్రెల కాపర్లు గురించి ఉంది. అయితే నేను ఇంకొంచెం వెనక్కి వెళ్ళి కొంతమంది వ్యక్తుల్ని ఒక్కొక్కరిని పరిచయం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మొదటిగా మనం చూస్తే యూదులు లేక ఇస్రాయేలీలు ఈ క్రిస్మస్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అని మనకి పాత నిబంధన చదివితే మనకి అర్థమవుతుంది. ఏదైన వనంలో అవ్వా ఆదాములు పాపం చేసిన తర్వాత వారు దేవుడి నుంచి విడిపడి లేక దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి వారు దేవుడికి దూరంగా జరుగుతూ వచ్చారు. ఆ తర్వాత జనాంగం తర్వాత జనాంగం, మనుషుల తర్వాత మనుషులు, లేకపోతే తరతరాలుగా దేవునికి దూరంగా అయిపోవడం అనేది మనం చూస్తాం. అయితే దేవుడు మానవుల పట్ల ప్రేమ కలిగిన వాడే. ఆయన స్థిరంగా మానవుల యొక్క రక్షణ కొరకు మరలా దేవునితో కలుసుకోవడానికి, మానవుడిని మరలా దేవునితో అనుసంధానం చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. దానికోసమే దేవుడు అనేక సందర్భాల్లో అనేక సందేశాన్ని పంపించాడు. దాన్ని మనం పాత నిబంధన గ్రంథం చూస్తే ఎన్నో రకాల పుస్తకాలు మనకు కనపడతాయి. చాలా మంది ప్రవక్తలు యేసు ప్రభు వారు వస్తారు, యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తారు, ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా వస్తారని ఇట్లాంటి విషయాలు చాలా మంది చెప్పడం జరిగింది. యేసు ప్రభు కంటే ముందు బీసీ 700 లేకపోతే 700 అంతకంటే ముందే యెషయా అనే ప్రవక్త యేసు ప్రభు వారు కన్య గర్భాన జన్మిస్తారు అని చెప్పారు. అట్లా ఈ మెసేజ్ వాళ్ళందరికి అందించబడింది. అయితే చాలా మంది యేసు ప్రభు వారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కొంతమంది మాత్రమే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని గ్రహించగలిగారు, చాలా మంది మిస్ అయిపోయారు. ఎలా చెప్పగలము అని అంటే, యూదులు లేక ఇస్రాయేలీలు ఎప్పటికీ దేవుడు వస్తాడు లేక మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అది మనకి తెలుసు. యూదులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు అనే సంగతి మనం వింటా ఉన్నాం. కాబట్టి మొదటి జనాభా ఎవరు మనం క్రిస్మస్లో ఆలోచించాల్సింది అనంటే యూదులు లేక ఇస్రాయేలీలు. వారు ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. యేసు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. మనము ఆయన యొక్క 2వ రాకడ గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది మొదటి జనాభా. వీళ్ళు ఆయన యొక్క రాకడ్ని లేకపోతే దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని, దేవుడు వారికి ఇచ్చిన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. పండుగ పర్వదినం మా జీవితాల్లోనైనా గొప్ప మార్పు తీసుకోవట్లో కూడా మీరు సహాయం చేయండి. వాక్యమైన దేవా, మీరే మాతో ముఖ్యమంత్రిగా సంభాషించమని thank you.
ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి సహకారంతో ఆదివారం సింగరకొండ రోడ్లో ఉన్న కూకట్ల కన్వెన్షన్ నందు క్యాన్సర్ మరియు కంటి పరీక్షల క్యాంపును ఏర్పాటు చేయగా ప్రజలు పాల్గొని పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుని వెళ్లారు. అలాగే దివ్యాంగులకు టై సైకిళ్లు, దృష్టిలోపం ఉన్న వారికి కళ్ళజోళ్లు మరియు 25 మంది రైతులకు పవర్ స్ప్రేయర్స్, 150 మందికి రక్షణ కిట్లను కూకట్ల శ్రీనివాసరావు, కూకట్ల సుబ్బారావు, సంగిరెడ్డి శ్రీనివాసరావు, వీరవల్లి సుబ్బారావు తదితరులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తానా ఫౌండేషన్, తానా చైతన్య స్రవంతి, కూకట్ల ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారని, అందులో భాగంగా నేడు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వికలాంగులకు టై సైకిల్స్, రైతులకు పవర్ స్ప్రేయర్స్, రక్షణ కిట్లు వంటివి అందజేశారని, గతంలో కూడా కూకట్ల ఫౌండేషన్ తరఫున తిమ్మాయిపాలెంలో హై స్కూల్ విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ మొదలైనవి అందజేయడం జరిగిందన్నారు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చిన తర్వాత ఉద్యోగానికి కూడా వెళ్తూ వాళ్ళ
జీవన ఉపాధికి కావాల్సిన అంటే అది కూడా చేసుకుని ఉంటుంది, ఓన్లీ మొబిలిటీయే కాదు. సో డెఫినెట్ గా నానా ప్రతి 3 సంవత్సరాలకి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటం ఈ మన ప్రెసిడెంట్ గా ఉండగా నాన్న అన్నపూర్ణ ఎలాగో అలాగే నాన్న ఆదరణ కానీ ఎన్ని ప్రోగ్రామ్లు ఈ టైంలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మనం ఎస్పెషల్లీ ఇక్కడ శ్రీనివాస్ మేమందరం ఎట్లా చేసినా శ్రీనివాస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి మాకు ఎప్పుడు లోకల్ డోనర్ కావాలి, డోనర్తో పాటు ఇవన్నీ ప్రధాన వేసుకుని తను డొనేట్ చేసావు నలుగురు దగ్గర రైజ్ చేయగలుగు. సో అటువంటి ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా దానికి కర్త కర్మ దేవకర్త సర్దార్ కర్త అంతా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ కోసం గట్టిగా రాబడుతున్నారు. ఓకే నెక్స్ట్ రండి, 1x1 రండి. పక్కర ద్విచక్ర వాహనాలను అపహరించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. ఒకరు పరారవగా మరొకరిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శనివారం రాత్రి జగనన్న మార్ట్ దగ్గర చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అద్దంకి వచ్చారు. శ్రీనగర్ కార్ల స్టాండ్ వద్ద ద్విచక్ర వాహనాలను అపహరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా బైక్ తీగలను కత్తిరించారు. ఈలోగా కార్ స్టాండ్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించగా అందులో ఒకరు పరారయ్యాడు. మరొక వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకుని చితకబాది పోలీసులకు అప్పగించగా స్టేషన్ కు తరలించారు. మాది అయితే ఏడు బండి అవుతురా, మాది కాదు కదరా బండి, అసలు మా దగ్గర లేదు మాదే అవుతుంది చెప్పి బండి. డిస్టింగ్ 120 నాన్న చెప్తాను ఈ వచ్చి మా స్టేషన్ లో రాజ్ లైన్ కింద స్టేషన్ లో దొరికింది నా బండి. ఏ స్టేషన్? ఏ స్టేషన్? తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో డియో 2019 మోడల్ నా డియో ర్యాష్ డ్రైవింగ్ కింద అక్కడ దొరికింది నా. ఇది వచ్చి మా నాన్న మా నాన్న మాట్లాడుతున్నా నాన్నతో నువ్వే కదరా కూర్చో అద్దంకి న్యాయస్థానం పరిధిలో పారాలీగల్ వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అద్దంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు న్యాయపరమైన సలహాలతో పాటు చట్ట పరిధిలో న్యాయం చేయాలనే ఆలోచన పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, అద్దంకి బల్లికురువ సంతమాగూరుకు చెందిన వారు ఇంటర్ పాస్ అయి ఉంటే ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0855932232311 నంబర్కు సంప్రదించాలని బాబు నాయక్ చెప్పారు. విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానాన్ని గుర్తించి చర్చిస్తాయని, ఆత్మ అంతరాత్మల గురించి బోధిస్తాయని, మనిషికి సరైన జ్ఞానాన్ని సరైన మార్గాన్ని సూచించేవి గ్రంథాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి వాసుదేవరావు అన్నారు. ఆదివారం అద్దంకి పట్టణంలో ఉన్న రామసుశీల నిలయంలో ప్రత్యేక సృజన సాహిత్య సమావేశం పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఐపీఎస్ వాసుదేవరావు ముందుగా అద్దంకి పద్యశాసనం సందర్శించి సృజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశ్వరుడు జగత్తునంతా వ్యాపించి ఉన్నాడని, అందరిలోనూ భగవత్ స్వరూపం ఉంటుందని, అందరినీ ప్రేమమయంగా చూడాలని, మనం చేసే పనులు ఆ పరమాత్మునికి అర్పించాలని, మానవుడు తమ పరిమిత తత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందాలని, అందుకు ఉపయోగపడేవి ఉపనిషత్తులని వాసుదేవరావు తెలిపారు. మానవుడు భూలోకంలో ఉన్నంతకాలం మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం సృజన తరపున వాసుదేవరావు ఘనంగా శాలువా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. మొదటి పెట్టు మన ఎక్కినట్టు అన్నాడు. మీరు ఎంత గొప్ప మేధావి అయినా కూడా కేవలం భౌతిక దృక్పథంతో మీరు పరిశీలించాలని ప్రయత్నిస్తే జీవితాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే అర్థమయ్యే విషయం కాదు. ప్రతి వాళ్ళు ఏ దేశంలో వాడైనా సరే ఎంత అభివృద్ధి సాధించిన వాడైనా సరే ఒక ఆధ్యాత్మిక దృక్కోణం ఉంటుంది లైఫ్, స్పిరిచువల్ డైమెన్షన్ ఉంటుంది. దాన్ని మనం గ్రహించి అర్థం చేసుకుంటాం, మనం మన జీవితంలో సమన్వయం చేసుకోగలగాలి. సో ఈ శాశ్యం అనేది ప్రపంచంలో అనుకూలంగా భగవంతుడు వ్యాపించుకున్నాడు. ఇది మొదటి పాయింట్. రెండవది, ఈ ప్రపంచంలో అంతా ఆయన సర్వాధిష్టాన దేవత ఆయన కాబట్టి వైరాగ్య భావంతో ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవించండి. దూరాచార దృష్టం పుట్టింది. ఇప్పుడు ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఈయన దగ్గర 100,000 రూపాయలు, ఇంకో ఐదు అదేమో అంటే సత్యం. ఇప్పుడు ఆయన కలుగుతా ఆయన ఏం లేదని చెప్పి ఆయన గురించి ఇష్టపడుతుంటే నేనేమి ప్రగతి సాధ్యలేదు. ఎవరి బాధ్యత ఎవరి ప్రాప్తం అనేది భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఇతరుల సొత్తుని దురాజ బాప ఆధీనం కానీ పొందాలని కానీ ఆ బంధనాలను పొందడం కానీ అది చేయడం తెలియదు. నీకు ఇచ్చినదంతా భగవంతుడు ఆనందంగా తృప్తిగా ఉండు, వైరాగ్య భావనకు అనుభవించాలి. ఇంకా మూడో విషయం, బంగారు పడ బంగారు పెట్టే హిరణ్మయం అంటారు. హిరణ్మయ పాత్రలో ఒక అమూల్యమైన నిధి ఉంది బాబా. ఆ బంగారు పెట్ట పైన మూత చూసి అందరూ మాయం చేస్తారు, పడిపోతారు. తీరు మొదటి చూడాలి లోపల ఉన్న అమూల్యనిధి ఆ బాబా తత్వం అనేటువంటి తెలుసుకోవాలి అని చెప్తారు. ఎప్పుడు మీకైతే సత్ప్రవర్తన ఉంటుందో అప్పుడు మీరు బాబు ప్రార్థించాలి, స్వామి ఈ బంగారు పెట్ట మూత తీసి లోపల ఉన్న అమూల్యనిధిని నాకు చూపించు, నన్ను అర్థం చేసుకొని దాని ఆనందాన్ని అనుభవించే అవకాశం కల్పించాలి. మన బాబు ప్రార్థన. భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి జన్మదినం సందర్భంగా అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీరామ్ మాట్లాడుతూ వాజ్పేయి భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంచి పరిపాలన అందించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి బడియుడి పిల్లలందరూ బడిలో ఉండాలని, ఎందరో పిల్లల్ని పాఠశాలలో చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అదే విధంగా ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం, నదులు అనుసంధానం చేశారని శ్రీరామ్ తెలియజేశారు. మన కీర్తి శేషులు గొప్ప తత్వవేత్త కార్యదక్షులైనటువంటి మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు మనకు నచ్చేది ఏంటంటే ఆయన యొక్క గొప్ప కార్యదక్షత. ఎప్పుడే సరే ఒక విషయంలోనా ఓడిపోయారంటే ఆ ఓటమి విజయానికి ఒక మైలురాగా మార్చుకొని దూసుకెళ్తారు. ఈ పద ఈ కార్యక్రమ ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్ లో మొత్తం 9 ఒక్క ఓటుతో దుర్మార్గంగా ఆయన ప్రభుత్వాన్ని ఓడిస్తే ఒక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ నిలబడి ఇక ఈ ప్రభుత్వం ఇక వాజ్పేయి గారి హయాంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాదు, బీజేపీ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం నడపలేదు అని హేళనగా మాట్లాడితే ఒకే మాట్లాడు ఒక కవిత చెప్పారు వాళ్ళకి. హార్ నహి మానుంగా, హార్ నహి మానుంగా, రార్ నహి టానుంగా, కాల్కే కపాల్ పే, కాల్కే కపాల్ పే, లిక్తా పిటాకావు గీత్ నయా గాత, గీత్ నయా గాత. అర్థం ఏంటంటే ఓటమికి భయపడను, ఓటమికి భయపడను, అలాగే నా చరిత్రలో నా నుదుటి మీద రాసిన పాత గీతలను చెరిపేస్తాను, కొత్త గీతాన్ని ఆరంభిస్తాను, సరికొత్త గీతాన్ని ఆరంభిస్తానంటూ అందరికీ చంపబెట్టలాగా గొప్ప కవిత చెప్పి ఆయన
మరి వెంటనే 99 ఎలక్షన్లో అద్భుతమైన విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం గొప్పగా నడవడంతో పాటు ఆయన తీసుకున్న గొప్ప కార్యక్రమాలు ఏంటంటే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఒక కార్యక్రమం తీసుకొని దేశవ్యాప్తంగా ఆయన ప్రధానమంత్రి సమయానికి 2,00,000 మంది పిల్లలు బయట ఎక్కడైతే స్కూల్కి రాకుండా ఇబ్బంది పడుతున్నారో రకరకాల కార్యక్రమాల్లో బాలపౌరులుగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్కి చేర్చి మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపరిచే విధంగా 2,00,000 మంది పిల్లలు బయట ఉంటే 2,00,000 మంది పిల్లల్ని స్కూల్లో చేర్చి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి చదువుకుని ఆకుంది అటువంటి వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు శిక్ష అర్హులని చెప్పి దేశం మొత్తం అందరి తల్లిదండ్రులకి ఆ హోటల్ యజమానికి ఎంతో మంది పారిశ్రామికవేత్తలకి వార్నింగ్ ఇచ్చి మొత్తం ఈ దేశంలో విద్య యొక్క ఔన్నత్యాన్ని గొప్పకు చాటిన వ్యక్తి వాజ్పేయి గారు. దాంతో పాటుగా స్వర్ణ చదువు పూజ పేరుతో గొప్ప కార్యక్రమం ఈ దేశం యొక్క రవాణా వ్యవస్థని పారిశ్రామిక వ్యవస్థను మలుపు తిప్పిన వ్యవస్థ ఏంటంటే స్వర్ణ చదువు పూజ. ప్రత్యేక ప్రధాన నగరాలు ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై కలుపుతూ గొప్ప హైవే నిర్మించారు. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.